లోకము ఈర్ష్యతో, అసూయతో, ద్వేషములతో, అధికారముతో యేసు ప్రభుని ఆయన ఏం చేశారు చెప్పండి? సిలువ వేసి మరణ శిక్ష విధించారు. కనుక మరణ శిక్షకు పాత్రుడైన వాడు ఇక ఎవరికీ కూడా అతను సంబంధించిన వారు కాదు. అందుకే రోమా పత్రికలో 6:7 చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. చనిపోయిన వాడు ఎలా ఉన్నారు చెప్పండి? పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కనుక ఈ లోక అధికారాలకు, ఈ లోకంలో ఉన్న అధికారాలు ఒకవేళ దేవుని శక్తి చేత అతను నింపబడిన వాడైతే, చనిపోయిన వ్యక్తి మరలా సజీవుడిగా నిలబడితే, ఈ భూమి మీద ఉన్న అధికారాలు మరలా ఇక అతనిని ఏమీ కూడా చేయలేవు. కనుకనే చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కనుక యేసు ప్రభుని ఈ లోకము వెంటాడి ఆయనను ఈ లోకములో లేకుండా చెయ్యాలి అని అధికారం అంతా కూడా ఈర్ష్యలు, అసూయలు, ద్వేషములు అన్నీ కలిసి ఆయనను సిలువ మీద వేలాడ తీసినాయి. కానీ వేలాడ తీసి ఆయనను చంపిన తరువాత లోకము ఏమీ కూడా ఇక ఆయనను చేయలేదు. ఆయన మీద ఎలాంటి ప్రభుత్వం ఇక లేని లేదు. కనుకనే చూడండి, అక్కడ దేవుడు ఏమంటున్నారు చెప్పండి. చూడండి, ప్రసంగి గ్రంథము 9:4 చదవండి. బ్రతికి ఉండు వారితో కలిసి మెలిసి ఉన్న వారికి ఆశ కలదు, సచ్చిన సింహము కంటే బ్రతికి ఉన్న కుక్క మేలు కదా. బ్రతికి ఉండు వారు తాము సత్తురని వారు ఎరుగుదురు. అయితే సచ్చిన వారు ఎరగరు. వారి పేరు ఇక మరవబడి ఉన్నది. వారికి ఏ లాభము కలగదు. వారికి ప్రేమింపరు, వారిని ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ కూడా ఇక వంతు లేనే లేదు. బ్రతికి ఉన్న వారందరూ కూడా చనిపోతారు. కానీ దేవుడు ఏమంటున్నారు చెప్పండి? చనిపోయిన వారితో దేవుడు ఏమంటున్నారు? ఈ భూమి మీద దేవుడు, ఎందుకంటే మానవుని నిర్మించిన తర్వాత, ఆ మనుష్యుడు చనిపోయిన తర్వాత ఇక ఈ భూమి మీద ఎలాంటి సంబంధాలు అతనికి ఇక లేనే లేవు. చనిపోయిన వారు ఇక పగబెట్టుకోరు. నన్ను పలానప్పుడు నన్ను కొట్టి శిక్షించారే, నేనిప్పుడు చనిపోయాను, కనుక నేనిప్పుడు ఆత్మనయ్యున్నాను, వెళ్ళి వారిని హింసిస్తాను అనడానికి వీలు లేనే లేదు. కనుక ఈ భూమి మీద బ్రతికి ఉన్న మనుషుడు తాను సత్తునని ఎరుగును. అయితే సచ్చిన వారు ఏమీ ఎరుగరు. వారికి పేరు మరవబడుస్తున్నది. వారికి ఏ లాభము కూడా కలగదు. కనుక వారు ఇక ప్రేమింపరు, పగ పెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని కింద జరుగు వాటిలో వారికి ఏమీ కూడా వంతు ఇక లేదంట. చనిపోయిన వారు, మనం ఏమనుకుంటాం చెప్పండి? చనిపోయి నన్ను పీడిస్తున్నారు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు అక్కడ, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. అలాగే యేసు ప్రభుని లోకము ఆయనను చంపేంత వరకు కూడా, సిలువ మీద వేలాడ వేసేంత వరకు కూడా అనేక మంది రాజకీయాలు, ఈర్ష్యలు, అసూయలు వారి మీద, యేసు ప్రభు మీద నిందలు మోపి ఆయనను సిలువలో వేలాడేసే అంతవరకు కూడా ఎవరు కూడా నిద్ర పోలేదు. ఎందుకంటే ఆయనను ఈ లోకంలో నుంచి ఏం చేయాలి చెప్పండి? చంపివేయాలి అని లోకమంతా కూడా ఆయన మీద పగబెట్టుకుంది. రాజుల అధికారాన్ని ఉపయోగించారు.
అలాగే తీర్పు ఆయన మీద మరణ తీర్పును విధించారు. ఆయన చనిపోయి సమస్త మానవ జాతి కొరకు ఆయన చనిపోయి పాప విముక్తుడుగా ఆయన ఏం చేశారు చెప్పండి, విముక్తిని కలగ చేశాడు. కనుక చూడండి ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 27 వచనం నుంచి 28 వరకు చదవండి. మనుషులు అందరూ కూడా ఒక్కసారి మృతి పొందవలనని నిర్మింపబడెను, ఆ తరువాత తీర్పు జరుగును, అలాగునని క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారి ఆయన అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకుని ఉండు వారి కొరకు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ఆయన ఎలా రాబోతున్నాడు చెప్పండి, తన కొరకు కనిపెట్టుకునే పాపము విషయములో. ఎందుకంటే యేసు ప్రభు వారు సమస్త మానవుల కొరకు ఆయన పాపాన్ని భుజాల మీద వేసుకుని ఈ ఈర్ష్యలు అసూయలు వేషములు మత్సరములతో నింపబడి ఉన్న సమస్త రాజ్య అధికారం అంతా కూడా ఆయనను సిలువ వేసి మరణ శిక్ష విధించేంత వరకు కూడా ఆయన సహనాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు సహనాన్ని కలిగి ఉన్నాడండి, సమస్త మానవ జాతిని పాప విముక్తులుగా చెయ్యాలి అని. కనుక పాపము విషయంలో చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. కనుక చనిపోయిన వాని మీద ఎవరు ఏ నేరాలు కూడా మోపలేరు. యేసు ప్రభు ఆయన సజీవుడిగా వచ్చి వారి మధ్యలో నిలబడితే ఏ మనుషుడు కూడా ఇక శిక్షించే అధికారం లేనే లేదు. ఎవరైనా శిక్షించగలరా చెప్పండి, యేసు ప్రభుని శిక్షించలేరు. కనుక పాపము విషయములో సమస్త మానవుల యొక్క పాప భారాలను మోయటానికి లోక పాపమును మోసుకుని పోయి దేవుని గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. కనుకని ఈ లోకములో సాతాను ఎంతో ఈర్ష్యలు అసూయలు వేషములను అధికారాన్ని ఉపయోగించి ఆయనను ఏం చేస్తుంది చెప్పండి, సిలువకు అప్పగించి మౌనముగా చూస్తుంది. మౌనమైపోయింది. తర్వాత ఏమి జరుగుద్దో తెలియని స్థితి వారు భయపడుతూ ఉన్నారు. ప్రకృతి అంతా కూడా ఏం చేస్తుంది చెప్పండి, చూడండి మార్కు సువార్త 15వ అధ్యాయము 38వ వచనములో అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చీలెను. ఆయనకు ఎదురుగా నిలిచి ఉన్న శతాధిపతి ఆయన ఎలాగు ప్రాణము విడుచుట చూసెను నిజముగా ఈ మనుష్యుడు దేవుని యొక్క కుమారుడే అని చెప్పి కొందరు స్త్రీలను అక్కడ ఏమంటున్నాడు చెప్పండి, అక్కడ శతాధిపతి అంటున్నాడు నిజముగా ఈ మనిషి ఈయన నిజముగా దేవుని యొక్క కుమారుడే. ఎందుకండి, వారి చట్టాలు రోమా ప్రభుత్వ చట్టం అండి. వారు శిక్ష విధించిన తరువాత ఆ మరణ శిక్ష తప్పకుండా వారు అమలు చేస్తారు. కనుక రోమా ప్రభుత్వం చేతిలో నుండి తప్పించుకున్నట ఎవరి వశము కూడా కాదు. కనుక యేసు ప్రభుని సిలువ వేసి మరణ శిక్షకు అప్పగించిన తరువాత ఆయన సిలువ మీద ప్రాణము విడిచిన తక్షణమే దేవాలయపు తెర ఏమైంది చెప్పండి, పైనుండి కింద వరకు కూడా రెండు భాగాలుగా విడిపోయింది. ఆ దేవాలయపు తెర ఎంత మందం ఉంటుందండి, ఒక భక్తుడు చెప్తున్నాడు 4 అంగుళాల మందం ఉంటుందంట. అది తెరలను ఎందుకంటే లెదరు దానిని కలర్ కలర్లుగా తయారు చేసి అనేక మంది యాజకులు దేవుని చేత వాగ్దానం పొందిన వారు అందరూ కూడా కలిసి ఆ యాజకులు ఆ మందంగా ఉన్న ఆ డేరాను తయారు చేశారు. ఆ డేరాను అది చాలా పెద్దది. ఆ డేరా పైనుండి కిందకు రెండుగా పిగిలిపోయింది. దానిని లాగితే ఎవరైనా బలము కలిగిన వారు 2 ఏనుగులు అటు ఇటు పెట్టి లాగినా అది ఏమాత్రము కూడా తెగనే తెగదు. అంత బలమైన ఆ యొక్క తెర 2 భాగాలుగా విడిపోయింది. విడిపోయినప్పుడు
అక్కడున్న వారందరూ భయపడ్డారు. ఎందుకండి? దేవాలయపు తెర అంత బలముగా ఉండేది, అది లెదర్ తో చేయబడింది. కనుక అది 4 అంగుళాలు మందము కన్నా కూడా, ఒక గోడ కన్నా కూడా అంత బలమైన ఆ తెర 2గా చీలిపోయినప్పుడు అక్కడ భూమి అదిరింది, పర్వతాలు కదిలిని, భూమి మీద చీకట్లు కమ్మిని, అలాగే సమాధులు తెరవబడిని, ఆ భూమి మీద ఉన్న సమస్త మనుషులు అందరూ కూడా ఏదో జరగబోతుంది, దేవుని కుమారుణ్ణి చంపివేశామని అందరూ కూడా, తీర్పు తీర్చిన వారు అందరూ కూడా భయపడిపోయారంట. ప్రకృతి అంతా కూడా విలపించింది. ఆనాడు సమాధులన్నీ కూడా, పరిశుద్ధులు అందరూ కూడా, సమాధుల్లో ఉన్న వారందరూ కూడా ఆ రోజునే సమాధులన్నీ కూడా తెరవబడి పరిశుద్ధులుగా వారు పైకి రావటం అందరూ కూడా చూశారు. ఇది దేవుని కుమారుణ్ణి చంపివేశాం, ఇది ఆయన సహనాన్ని, ఆయన ప్రేమను అర్థం చేసుకోలేకపోయాం. ఈరోజు మనం ఏమి జరుగుతుంది, ఈ భయంకరమైన తీర్పు ఆయన మీద మనము మోపాము. ఆయనను ప్రాణాలతో బ్రతనేయకుండా మనమంతా కలిసి ఆయనను చంపివేశామని చెప్పి అందరూ కూడా భయపడ్డారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక ప్రకృతి అంతా కూడా విలపించింది. యేసు ప్రభు దేవుడు, దేవుడు అని ప్రకృతి అంతా సాక్ష్యమిచ్చింది. సమాధులను ఆయన ఎందు శ్వాసముంచిన వాడు చనిపోయినను బ్రతుకును అని మాటలు నెలవేరినట్లుగా సమాధులన్నీ ఆయన ఎందు శ్వాసముంచిన వారు తెరవబడిని, సమాధుల్లో నుంచి అనేక మంది పరిశుద్ధులుగా వారు బయటికి రావటము జరిగింది. దేవునికి స్తోత్రము. మత్తయి సువార్త 27:57 సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు నొద్దకు వెళ్ళి యేసు దేహము తనకిమ్మని అడగగా పిలాతు దాన్ని అతనికి అప్పగింపు ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకుని శుభ్రమైన నారపట్టతో చుట్టి తాను రాతిలో తొలిపించుకున్న క్రొత్త సమాధిలో దాన్ని ఉంచి సమాధి ద్వారం పెద్ద రాయి పొర్లించి వెళ్లిపోయాను. మగ్ధలేని మరియు వేరొక మరియు అక్కడనే సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండిరి. మరునాడు అనగా సిద్ధపరచు దినం వరకు మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతునకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తరువాత నేను లేచదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది, కాబట్టి 3వ దినం వరకు సమాధిని భద్రముచి ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకుని పోయి ఆయన మృతులలో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. అందుకు పిలాతు కావలివారుగా ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధిని భద్రము చేయుడని వారితో చెప్పెను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. దేవునికి స్తోత్రము. నేను యెరూషలేము వెళ్ళినప్పుడు సమాధిలోనికి వెళ్ళాను. సమాధిలో యేసు ప్రభు యొక్క దేహాన్ని అక్కడ పెట్టిన స్థలాన్ని చూశాను. అందరూ కలిసి కన్నీటితో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను కూడా తెలియకుండానే వేదనతో నాకు ప్రార్థన చేసుకున్నాను. ఆ సమాధిలోనికి వెళ్ళినప్పుడు యేసు ప్రభు సమాధి చూడటానికి నాకు ఎంత ధన్యత దొరికిందని ఎంతో దుఃఖం నాకు కలిగింది. కానీ యేసు ప్రభు సమాధిని అందరూ కూడా అక్కడ, ఎందుకంటే యేసేపు అక్కడ యేసు శిష్యుడు ఒకడు ఉండెను, అతను అరిమతాయి యేసేపు అని ఒక ధనవంతుడు. రహస్యముగా యేసు ప్రభు వారికి శిష్యుడుగా ఆయన ఉన్నాడు. యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయిన తర్వాత అతను పిలాతు యొద్దకు వెళ్ళి ఆ దేహాన్ని ఇమ్మని ఎవరికి కూడా ధైర్యం చాలట్లేదు. వెళ్ళి ఆ దేహాన్ని తెచ్చుకుని యేసు ప్రభుని సిలువ వేసిన యేసు ప్రభుని సమాధి చేయాలి అంటే ఎవరు కూడా సాహసించటలేదు. కనుక ఆ అరిమతాయి యేసేపు అనే ఒక వ్యక్తి పిలాతు నొద్దకు వెళ్ళి, అయ్యా, ఆ యేసు దేహాన్ని నాకు ఇవ్వయ్యా, నేను ఆయనను సమాధిలో ఉంచుతాను అని చెప్పి సెలవు తీసుకుని వెళ్ళినప్పుడు అక్కడ పిలాతు అంటున్నాడు, ఆయన ఇంత త్వరగా ఎలా చనిపోయాడు, నిజముగా ఇది దేవుని యొక్క సంకల్పమే. ఎందుకంటే ఆ సిలువ వేసిన వారు ఎందుకంటే యేసు ప్రభుని సిలువ వేసిన స్థలములో అనేక దొంగలను
ఎంతో కాలం నుంచి సిలువ వేసేవారు. అనేక మంది నరహంతకులను, భయంకరమైన దొంగలందరినీ కూడా ఆ మార్గములో, ఎందుకంటే యెరూషలేముకు వెళ్ళేటప్పుడు తూర్పు మార్గముగా ఆ ప్రక్కనే ఈ యొక్క సమాధి, అనగా యేసు ప్రభుని సిలువ వేసిన గొల్గతా స్థలం అనేది ఉన్నది. యేసు ప్రభు యొక్క స్థలంలో ఆయనను సిలువ వేస్తుంటే, అక్కడ సిలువ వేసినప్పుడు ఆ దారి గుండా వెళతా ఉంటే, ఆ దారిలో అందరు కూడా సిలువ వేసిన వారిని చూసి, ఆ ఎవరైనా ఏ నేరం చేయాలన్నా, ఏ యొక్క దొంగతనాలు చేయాలన్నా, ప్రతి ఒక్కరు కూడా ఆ శిక్షను చూస్తే భయపడేవారు. కనుక ఎవరైనా సరే ఒకవేళ అన్నిటికీ సాహసించి చేశారు అంటే ఆ శిక్షకు వారు పాత్రులు. కనుక అలాంటి యొక్క స్థలములో యేసు ప్రభు దొంగలు, నరహంతకులు, ఎపిషారులను సిలువ వేసిన స్థలములో యేసు ప్రభుని సిలువ వేసిన ఆ స్థలాన్ని, యేసు ప్రభుని కూడా సిలువ అక్కడ వేశారు. దొంగలతో పాటు కలిపి ఆయనను సిలువ వేశారు. వేసినప్పుడు ఆ స్థలములో యేసు ప్రభు వారు ఆ సిలువలో వేలాడి, ఎందుకంటే అనేకుల నరహంతకులు, ఎపిషారులు, భయంకరమైన శాపగ్రస్తుల యొక్క స్థలంలో నుంచి వారందరినీ కూడా విముక్తులు చేయాలని ప్రభు యొక్క ప్రణాళిక ఏర్పాటు చేసుకున్న ప్రకారముగా అక్కడ ఆయన సిలువలో వేలాడి సమస్త మానవ జాతి కొరకు, పాపులను రక్షించడం కొరకు ఆయన వచ్చాడు అని లేఖనం నెరవేరినట్లుగా ప్రభు అక్కడ పాపుల స్థలములో ఆయన మరణించటము జరిగింది. దేవునికి స్తోత్రము. అలా ఆ స్థలానికి వెళ్ళినప్పుడు, ఆ సిలువ స్థలములో నేను కూడా సమాధిలోనికి వెళ్ళినప్పుడు ఎంతో తీరని దుఃఖము, వేదన. ప్రతివారు కూడా అక్కడ ఎలాంటి బండరాయి హృదయమైనా సరే కరగాల్సిందే. ఎందుకంటే ఆ సమాధి తెరవబడి ఉంటుంది, అలాగే పెద్ద రాయి ఒకటి ఉంటుంది. ఆ రాయిని డొల్లించాలంటే కనీసం ఒక 10-15 మంది ఆ రాయిని డొల్లిస్తే కానీ ఆ రాయి, అంత పెద్ద రాయి కదులుతుంది. అలాంటి రాయిని మరి యేసు ప్రభు వారు ఆనాడు రోమా ప్రభుత్వం ఏం చేశారంటే, ఆ అరిమతయు యేసేపు ఆ యొక్క పిలాతు దగ్గర మరి అర్హత తీసుకుని యేసు దేహాన్ని తీసుకుని వెళ్ళి సమాధిలో ఉంచి దేవుని యొక్క లెక్క ప్రకారముగా వస్త్రాలను చుట్టి ఆ సమాధిలో యేసు దేహాన్ని ఉంచి మరి అన్ని విషయాలలో ఆ రాతిని భద్రమ చేసి ఆ రాతిని డొల్లించి అక్కడ పెట్టి ఉన్నాడు. అరిమత యేసేపు తాను సమాధి తన సొంతంగా అది చేపించుకున్నాడు, తన కొరకు చేపించుకున్నాడు. ప్రతి వారు కూడా ఆ యొక్క దేవాలయములో, ప్రతి వారు కూడా యెరూషలేము ప్రాంతంలో వారు బ్రతికి ఉండగానే వారి సమాధిని వారు సిద్ధపరచుకుంటారు. అది ఒక ఆనవాయ అన్నమాట. ధనవంతులు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా వారు చనిపోయినప్పుడు వారి సమాధిని వారు కనులారా చూస్తారు. నేను చనిపోయినప్పుడు నా సమాధి ఇలా ఉంటుంది అని చెప్పి వారు మనసులో ఆనందపడుతూ ఆ సమాధిలో నేనుంటాను, దేవుని యొక్క నీతి కొరకు ఎదురు చూసే వారందరూ కూడా ప్రభు పిలిచినప్పుడు తప్పకుండా నేను, ఆయన నన్ను పిలుస్తాడు, ఆయనకి నేను తప్పకుండా నేను మెగుస్తాను అనే విశ్వాసంతో సమాధిని వారు సిద్ధపరచుకుంటారు. అలాగే మరి అరిమతయు యేసేపు అనే వ్యక్తి కూడా ధనవంతుడయ్యని తన కొరకు ఒక కొండలో సమాధిని తొలిపించుకొని ఉన్నాడు. ఆ సమాధిని యేసు ప్రభువుకి ఇచ్చి ఆ యేసు ప్రభువుని దానిలో ఉంచి ఆ రాతిని డొల్లించి వెళ్ళిపోయినప్పుడు అక్కడ సిలువ వేసిన పరిసయ్యులు ఇంకా అనేక మంది ఉన్నారు. వాళ్ళందరూ అంటున్నారు అక్కడ పిలాతు యొద్దకు వెళ్ళి, అయ్యా అతను బతికున్నప్పుడు 3 దినాన లెగుస్తానని చెప్పి ఉన్నాడయ్యా, ఒకవేళ అతను కానీ తన శిష్యులు వచ్చి ఆ సమాధిలో ఉన్న యేసును తీసుకుని వెళ్ళిపోతే మొదటి స్థితి కన్నా కూడా కడపటి స్థితి మరీ చెడ్డదవుతుంది. కనుక దానిని, సమాధిని భద్రం చేయడానికి నీ భటులను పంపించాయా అని అక్కడ పిలాతును అడిగినప్పుడు పిలాతు అంటున్నాడు, నా భటులు ఉన్నారు, కనుక మీరు వెళ్ళి సమాధిని మీరు అన్నట్టుగా 3 దినాలేంటి 4 దినాలైనా మీరు దాన్ని జాగ్రత్తగా చూసుకొనండి అని
పంపించారు. దేవునికి స్తోత్రము. అలాగనే వెళ్ళి యేసు ప్రభు వారి యొక్క సమాధిని భద్రము చేసి రోమా సైనికులు ఏం చేశారు చెప్పండి, పిలాతు యొక్క విలాపము అనగా పిలాతు యొక్క ముద్రలను ఆ గొలుసులతో దాన్ని కట్టివేసి ఆ యొక్క పిలాతు అధికారాన్ని అక్కడ ముద్ర వేసి సీలు వేసి ఎవరు కూడా దాన్ని తీయకుండా ఉండే విధముగా ఆ గొలుసులతో ఆ రాతికి ముద్రలు వేశారు. గొలుసులతో కట్టివేసి రాతికి ముద్రలను వేశారు. దేవునికి స్తోత్రము. కనుక ఆ సమాధిని కాసుకొనుటకు భటులను కొంతమంది కావలి వారిని ఏర్పాటు చేశారు. అలాగే దానిని అలా భద్రం చేసిన తరువాత ఏ ఒక్కడైనా సరే ఆ సమాధి రాయిని ఎవరైనా కదిలించినా దాని యొద్దకు వెళ్ళిన వారికి కూడా మరణ శిక్ష తప్పదు. దేవునికి స్తోత్రము. అలాంటి అధికారాన్ని ఈ లోక అధికారాలన్నీ కూడా యేసు దేహాన్ని సమాధిలో ఉంచిన తర్వాత ఆ దేహాన్ని ఎవరు కూడా బయటికి తీసుకురాకుండా దానిని కూడా భద్రతతో మెయిన్ చేశారు చెప్పండి, సమాధిని భద్రపరిచారు. దేవునికి స్తోత్రము. కనుక యేసు ప్రభు యొక్క మరి సమాధిని కూడా భద్రపరిచిన తర్వాత ఈ లోకంలో ఉన్న అధికారము ఎందుకంటే ఎదిరించేవాడు ఎవడు కూడా లేడు. కనుక దానిని ఎదిరించాలి అంటే దేవుడే ఎదిరించాలి. చూడండి అపొస్తలుల కార్యం 2:24 చూడండి, మరణము ఆయన బంధించి ఉంచుట, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక, అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి, దేవుడు మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను, ఆయనను లేపెను. మీరు ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు కనుక. చాలు, అక్కడ మొదటి వచనంలో ఏమంటున్నారు చెప్పండి, మరణము మరణము ఆయనను బంధించలేకపోయెను కనుక దేవుడు మరణ వేదనలను తొలగించి, మరణ వేదనలను తొలగించి ఆయనను లేపెను, ఆయనను లేపి ఉన్నాడంట. దేవునికి స్తోత్రము. కనుక అపొస్తలుల కార్యం 2:31 చూడండి, క్రీస్తు పాతాళములు విడవబడలేదని, ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీదు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానమును గురించి చెప్పెను. ఆయన పునరుద్ధానమును గురించి ఆయన ప్రవచనాన్ని పలికి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక దావీదు ముందుగానే దేవుని యొక్క మాటను, ఈ లోకానికి లోకరక్షకుడు వస్తాడు, ఆయన సమస్త మానవుల కొరకు పాప భారాలను భరించి ఆయన చనిపోతాడు, ఆయన శరీరము సమాధిలో ఉండిపోలేదని దావీదు ముందుగానే ఈ ప్రవచనాన్ని తెలుసుకొని ఆయన పునరుద్ధానమును గురించి ఆయన చెప్పి ఉన్నాడు. కనుకనే మరణము ఆయనను బంధించలేకపోయింది. కనుక తన మరణం ఏం చేసింది చెప్పండి, అక్కడ మరణము ఆయనను బంధించలేకపోయింది. కనుక యేసు ప్రభు పునరుద్ధాన శక్తుడై ఆయన పునరుద్ధాన బలము చేత ఆయన లేపబడి ఉన్నాడు. దేవునికి స్తోత్రము. కనుక యేసు ప్రభు వారు ప్రవచనాలను నెరవేర్చుట కొరకు శ్రమలు అనుభవించాడు. కనుక పిలాతు అన్నాడు, ఇదిగో నాకు సర్వాధికారం ఉన్నది, కనుక నిన్ను శిక్షించడానికి నాకు అధికారం ఉన్నది అంటే యేసు ప్రభు ఏమన్నాడు చెప్పండి, నా మీద నీకు ఎలాంటి అధికారం లేదు, పైనుండి నీకు ఇవ్వబడితేనే నీవు నన్ను శిక్షించగలవు. దేవునికి స్తోత్రము. అలా సర్వాధికారము పిలాతుకు ఉన్నది, కానీ పిలాతు అంటున్నాడు, ఇదిగో నేను నిన్ను తప్పించాలి అంటే నాకు అధికారం ఉన్నది, కనుక ఇప్పుడు నా మాట నీవు వినవా అని యేసు ప్రభుని అడిగినప్పుడు, యేసు ప్రభు ఈ మాట చెప్పినప్పుడు పిలాతు ఎంతో కలవరపడ్డాడు. పిలాతు యేసుని నిపించాలని, పిలాతు యేసు ప్రభుని ఎందుకంటే విడిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసినా అతని వలన కాలేదు. దేవునికి స్తోత్రము. దేవుడికి వందనాలు, బలిపెట్టికి వందనాలు, నాన్నగారికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడిన వాళ్ళందరికీ వందనాలు. 20 సంవత్సరాలు అయిందండి అబ్బాయి ఎంఎస్సి కెమిస్ట్రీ చదివి, అప్పటి నుంచి కాలేజీకి వెళ్తున్నాడు కానీ అప్పుడు బాగా హైదరాబాద్లో చదివాడు 3 సంవత్సరాలు.
అక్కడి నుంచి వచ్చాక ఇంటికి వచ్చాక తేడా వచ్చింది ఆ బాబుకు. తేడా వచ్చి బాగా ఇదిగా అరవటం చేయటం అన్ని ఇదిగా చేసేవాడు. కానీ చేస్తున్నా కానీ అప్పుడప్పుడు 3 నెలలు 4 నెలలు కాలేజీకి వెళ్ళేవాడు. మళ్ళా నేను చేయలేను, నాకు చేయటానికి శక్తి లేదనేసి మానేసేవాడు. 3 నెలలు 2 నెలలు అలా చేసి మానేసుకుంటూ వచ్చాడు. తర్వాత సరే మళ్ళీ 5-6 నెలలు ఆగేవాడు. మళ్ళీ వెళ్ళేవాడు, నేను చేస్తా అనేసి. కానీ మళ్ళీ ఈ మధ్యలో నారాయణ కాలేజీలో కూడా మొన్న 4 నెలలు చేశాడు. చేశాక మళ్ళీ పర్వాలేదులే అనుకున్నాం. తర్వాత పర్లేదులే అనుకున్నాక మళ్ళీ సడన్గా మానేశాడు. మానేసిన కాంచే ఇంకా మెంటల్గా ఎక్కువ అయిపోయి మనసు ఇదిగా అన్నం తినటానికి కూడా తినేవాడు కాదు, టీ తాగాలన్నా తాగేవాడు కాదు, ఏమైనా చేయాలన్నా చేసేవాడు కాదు. మానేసేసి అన్నీ కూర్చొని ఇంకా ఎక్కువ అయిపోయేసి బాగా ఇదిగా మానసికంగా బాధపడేసి ఎన్ని పోయి మందిరానికి రాయని ఎన్నిసార్లు అయ్యగారు చెప్పిన గారు అమ్మగారు పిలిచారు అందరం చెప్పినా కానీ ఒకరోజు ఒక వారం వచ్చేవాడు. మళ్ళీ నేను రాను, నువ్వే వెళ్ళిపోమ్మని అనేవాడు. ఇంకా సరే ఆ నామాలు అవి పెట్టుకొని కూర్చునేవాడు. ఏంటి అవన్నీ తీసేసాయి, నువ్వు అవన్నీ పెట్టద్దు, నా ఇక్కడికి రావద్దు, మా ఇంటికి రావద్దు అని కూడా ఒకసారి కోపం వచ్చి అనేదాన్ని. అంటే నీకేనా ఇల్లు ఉండేది, నాకుండదు అనేసి కోపపడేవాడు. కానీ అట్లా అట్లా ఇంకా దేవుడు మరి చిన్నగా నడిపిస్తున్నాడు. తర్వాత 7 వారాలు అయ్యగారు అమ్మగారు సరే రాండి అయ్యా నువ్వు 7 వారాలన్నా నడవమని చెప్పారు అమ్మగారు. మరి ఇప్పుడు ఆ మెంటల్తనం ఇంకా పోవాలా, సెంచర్తనం అనేది ఆ మెంటల్తనం అనేది ఇంకా బాగా తగ్గిపోవాలా. దేవుడు చాలా వరకు స్వస్థపరిచాడు. ఇంకా బాగా స్వస్థపరిచి ఇంకా ఉద్యోగంలో బాగా బలపడాలనేసి ఇంకా బాగా ముందుకు నడవాలనేసి తీసేసి స్వస్థత ఇంకా చాలా వరకు ఇప్పుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకా బాగా స్వస్థత ఇచ్చి దేవుడు మీరందరూ కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన మూలాన, దేవుడు మూలాన, విశ్వాస మందిరం మూలాన ఇంతమంది కార్యాలు జరుగుతున్నాయి. నా కొడుకు ఎందుకు జరగదని ఎన్నిసార్లు నేను బతిలాడి చేతులు పట్టుకున్నా కానీ వచ్చేవాడు కాదు. ఒక వారం వచ్చి 2వ వారం మానేసేవాడు. ఎవరు మేము చేయలేము ఇంకా సరే. కానీ ఆ టైం అనేది రావాలనుకొని బాధపడేవాళ్ళము. తర్వాత ఇప్పుడు ఏదో దేవుడిదైనా నడుస్తున్నాడు, ఇంకా నడవాలా, ఆయన ఇంకా బాగా బలపడాలా, అన్నింటిలో ఉద్యోగంలో కూడా ఇంకా మంచి ఇదిగా ఉండాలా. నేను దేవుడి దగ్గరికి వెళ్తున్నాను సరే, వాళ్ళమ్మ ఆ పిల్లడి కోసం వెళ్ళింది, ఆ పేరు అనేది దేవుడికి తీసుకురావాలా, ఆ మందిరంలో గొప్పగా ఉద్యోగం చేసుకొని బలపడ్డాడని అనిపించుకోవాలనేసి ఆ బాబు కోసం నేను